ఏమన్నా సుల్లి మీద మొదలకయ్యి వాళ్ళు పది చదువుకొని ఎడకెళ్ళాలి. ఇక్కడ నువ్వు ఏదైనా కంపెనీ పెడితే దాంట్లో కొత్తాడు. 15,000 ఎవరికి కావాలి? కంపెనీలు తప్పి అసలు ఎవడికి తెలుసా? నీకు బయట తీసుకొని వచ్చి కంపెనీ పెడతాను అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఖజానా? చంద్రబాబు ఎవడా నిత్యజ్ చేశాడా? చంద్రబాబు ఒకటి, ఆడి కొడుకుది ఒకటే లేదా? అది చంద్రబాబుదేనా? పూర్తి దాఖలా నీకేమో తెలుసా? కూతురికి కోళ్ళదే. నాకు కోళ్ళదా మనవరాలదా అనేది కాదు, చంద్రబాబు నారావారి కుటుంబంలో చంద్రబాబు కాదు, అటు కోళ్ళదైనా సరే దాఖలాలు ఉన్నాయా? ఊరు మొత్తం చెప్తున్నారు. నాకు ఊరు మొత్తం మాట్లాడద్దు, లేదా నేను నా చింతనీళ్ళు అంతా చెప్పేస్తా. నాకు కాగిత రూపం కంపెనీ అంటే మన బీఫారం పట్టాలాగా ఉండవయ్యి, అర్థమైందా? చంద్రబాబు మీద సంవత్సరం అయింది, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్న కూడా వేసాడు రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంత చిండ, 26 కేసులు వేసాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు మీద. ఇత్తిడ్రా చేసుకున్నాడు, ఎందుకు నిరూపించలేము. ఆ రాజశేఖర రెడ్డి భార్య విజయం వేసింది, నిరూపించలేము, తీసేసాడు. 11 వచ్చి 11 కేసులు వేసాడు మొన్న ఈ మధ్య, ఒక్కటి నిరూపించలేకపోయాడు. అమరావతిలో భూములు కొనుక్కు దింగాడు అన్నాడు. నిరూపించి పంచి నాకుండా యావదాస్తి గవర్నమెంట్కి రాస్తానన్నాడు. ఒక నిరూపించలేకపోయాడు. ఏముందని నీ నువ్వు దొంగవన్నీ నిరూపిస్తే చెప్పు. రాజశేఖర రెడ్డి వచ్చి రాజధాని కొట్టాను కదా? రాజశేఖర రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని నిడగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశాడు. మూడు మొక్కలు ఇప్పుడు ఇవాళ తేలా వైజాగ్ వెళ్ళి రాజధాని ఇక్కడ పనికిరాదు అబ్బాయి అన్నావు అనుకో, వాళ్ళకి మనకు వర్గ భేదాలు పెట్టాడు, ప్రాంతీయ తగ్గులు పెట్టాడు, అర్థమైందా? నీకు అర్థం కావట్లే. కర్నూలు వెళ్ళి అన్నావు అనుకో, లంజవాళ్ళారు ఇప్పుడు దాకా మేము అడుగు పశువుల్లో బతికి మాకు ఏదో కైకోటి ఇస్తానంటే మీకేం చెప్పాలా? అని వాళ్ళు మన మీద బాంబులు ఇస్తారు, ఇసురుతారా? కడప ఇసురుతారా? ఇస్తారా? వైజాగ్ వెళ్తే సముద్రంలో దోతగా చూస్తారు, అవునా? ఈ మూడింటి సందు వాడు పని చేయడు, దానికి తోడు నెంబర్ వన్ పథకం రాష్ట్రం మీదకి వచ్చింది. చెప్పేది నెంబర్ వన్ పథకం ఇప్పుడు రాష్ట్రం మీదకి వచ్చింది. ఊపిరికి వెళ్ళాడు పనివాడు, గార్డులు కాసేడు చంద్రబాబు అన్న పనివాడు ఓపెన్ చేస్తాకి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆయన కుక్కలను నక్కలను కాసేది ఇన్నట్టు పక్కన పెట్టు. ఓపెన్ చేసాం లేదా? శివరాకి చేస్తారు మీరు? ఇప్పుడు మీరు చేస్తారయ్యా? చంద్రబాబుని ఈడు కాదు, ఈడు పుట్టే మనవడైనా సరే చంద్రబాబు మీద తప్పు చూపిస్తే బంచి ఊరు నుంచి నేను ఇయ్యాలి కాదు. ఎలక్షన్ ముందే పక్క రాష్ట్రంలో కార్డు రాపించుకుంటే ఈ మధ్యలో ఉన్నాను. చూపిస్తలేవు నువ్వు, ఎందుకంటే వాడు మేధావుల్లోనే రెండో వాడు. ఆడు నువ్వేం పేగలవు? నువ్వేం పేగలవు? రాష్ట్రంలో ఎవడికి ఉండవు. రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం మీద నాలుగో వాడు మేధాశక్తులు. ఇడిపోయింది రాష్ట్రాన్ని. మరి అంటే నెంబర్ వన్ తెలివితేటలో జగన్మోహన్ రెడ్డి మరి తక్కువ. వద్దాకా కుర్రాళ్ళతో తిరిగి అడి తిరిగి ఇడి తిరిగి దందాల్లో ఉండొస్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డికి తెల్లారితే ఎవడ భూమిలో ఒప్పుకోవాలి, ఎవడ వచ్చిన దగ్గరే ఇది అవుతాడు. ఆడి దగ్గర 10 లక్షలు తీసుకుంటా, నిన్ను కొట్టి ఆడికి అప్పచెప్తా. ఈ పనులు ఇట్టాడు పనులు ఎంతకాలం చేస్తే ఏమవుద్ది? ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏం చేయాలి? బయట వాడిని చంపితే మళ్ళీ కేసులు పోసులు మన అన్నయ్య చదువు ఇంకా అవసరం పడతాయి. అయితే పెంట వదిలితే వాళ్ళ అన్నయ్య పిచ్చి పారదింగాడు. చిన్నాను కాదు, రాజశేఖర రెడ్డి నేర్పించింది జగన్మోహన్ రెడ్డి బాబు. చిన్నాను తెలుస్తుందిలే, చంద్రబాబు చంపించాడు వివేకానంద రెడ్డి అన్నాడు. పరిపాలన నీది, అధికారం నీది, యంత్రాంగం అంతా నీ గుప్పిట్లో ఉంది. నీకు చంద్రబాబుని బయటికి నేను కూడా జెండా కట్టుకుని తిరుగుతాను వెనకమాల ఇంటి కాదు. ఏం తెలుసు ఆయనకి? తెలియదు. ఆయన ఇట్టాకి అక్కడక్కడ ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి మనకు ప్రశ్న వేస్తాడు. సమాధానం కరెక్ట్గా ఇచ్చేవాడితో మాట్లాడాలి. బంగారం ఇక పవన్ కళ్యాణ్ చూస్తే ఇప్పుడు నెంబర్ వన్ పథకం ఫ్రీ పథకం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక. పరిపాలన లేదు, ఎవడు నన్ను న్యాయం చేయలేదనే పని లేకుండా కరోనా పథకం ఇచ్చాడు. కరోనా నెంబర్ వన్ పథకం, దానికి తడిచి అందరు కర్ఫ్యూలో ఇళ్లలోనే ఉంటున్నారు కదా. నాకు
నా పైన ఓట్లు ఈ పైన ఓట్లు బ్యాంక్ వెళ్ళినా ఇవిడంగా డబ్బులు రావచ్చు వచ్చినా బ్యాంక్ తీయట్లే. దాని అంత పథకం ఏమైనా ఉందా? పైనోడు కరువులో పడి రోగం వచ్చి బయటకు వెళ్తే రోగం వస్తుంది ఏమో వచ్చే జనంలో డిమాండ్ నోటీసులు ఇచ్చి పంపుతున్నాడు ఇళ్ళ ఫోన్ కట్టమని ఎత్తేసాడు. నిన్నే మా రెండేళ్ళు ఎత్తేసాడు. అందుకనే ఇంటర్టైన్ తిరుగుతున్నాడు ఎత్తేసామని చెప్తాను. వాడు నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అక్కడ ఇదే అవుతున్నాడు. కానీ నలుగురిలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా దెబ్బలు తిన్నాడు. డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? ఎలా ఫోన్ కట్టపోతే మరి పంచాయతీ డబ్బులు ఆడడం చెప్తారు. బాబు ఉండాలి అక్కడి నుంచి వచ్చింది బస్సులు ఇప్పుడు డబ్బు ఆడడం కళ్యాణ్ బాబు ఏం సంపాదించింది ఎలాకోట నాశనం చేసింది సంపాని ఎవడో కూడా దాంట్లోకి వెళ్ళమంటే సంపాని వేస్తే మగోడు అంటారు. మీకు అధికార వ్యామోహం ఉండి జనాన్ని మాయ చేసి ముద్దులు పెట్టుకొని సవర తీసి ఇప్పుడు పైన ముద్దులు పెట్టి ఇప్పుడు కింద చూపిస్తున్నారు పని పెడతాను. ఇప్పుడు మనకే అంటిపోయిందా దాకా నా మీద సవాల్ చేయను నా ఎట్టికి మొక్క రాష్ట్రానికి దరిద్రం పట్టింది అన్నారండి. అన్ని రాష్ట్రాలు చుల్లికాయ రాష్ట్రాలు. ఆయన కరువు వస్తేనే చంద్రబాబు తెచ్చాడు. ఆయన 7 సంవత్సరాలు కరువు వచ్చే వరకు బొల్లుడు వచ్చాడు. వాడికి ఈ గంట 4 గంటలు తిట్టే వాడు చస్తాడంట అందుకే తీయకుండా ఇటు నుంచాడు. కరువు వచ్చేసింది అన్నారు. ఆయన అన్ని రాష్ట్రాలకు రాలేదా కరువు? ఎందుకు వస్తుంది? ఎక్కడ రాలే? పశ్చిమ గోదావరి జిల్లా గురించి మన గొడవలప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రమా? అరే నీ రాజకీయం తెలం పూ గాడు పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రమా? ఇక నీకు ఎంత తెలుసు రాజకీయం? వెళ్ళిపో మంచిక నాకు బీపీ పెరుగుద్ది. నేను సీరియస్గా వెళ్ళాను సార్. ఇది రాజకీయం తెలవని వాళ్ళు ఈ మాయలో పడిపోయి ఇది చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.